ఆ గోస్ట్ బ్యాట్మెన్ గారు వీళ్ళని పంపించినప్పుడే నాకు అర్థమయ్యింది. వీళ్ళు నా మైండ్ని కంట్రోల్ చేస్తున్నారు. వీళ్ళు నా పవర్ని కూడా అదుపులో పెట్టుకుంటున్నారు. వీళ్ళు నా మైండ్ని పని చేయకుండా చేస్తున్నారు. ఇంకా కొద్దిసేపట్లో నేను ఎవరికి కనిపించకుండా అయిపోతాను. అప్పుడు వీళ్ళే నన్ను మొత్తం నడుపుతారు. వీళ్ళని అంతం చేయాలంటే ఒకే ఒక్కడు అంతం చేయగలడు. వీడు నా మైండ్ ని మొత్తం ఆలోచించనివ్వకుండా చేస్తున్నాడు. వీళ్ళని అంతం చేయాలంటే ఒకే ఒక్కడు రావాలి. వాడే తోర్ మాత్రమే వీళ్ళని అంతం చేయగలడు. తోర్ మళ్ళీ రావాలి. తోర్ మళ్ళీ బతకాలి. మీరందరూ తోర్ అని కామెంట్ చెయ్యండి. కంబ్యాక్ తోర్ అని కామెంట్ చెయ్యండి. లేదా తోర్ అని కామెంట్ చెయ్యండి. వాళ్ళకి కనిపిస్తుంది తోర్ మళ్ళీ వస్తేనే ఆకాశం నుంచి పవర్ తీసి వీళ్ళని అంతం చేయగలడు. తోర్ మళ్ళీ రావాలి. నా మైండ్ పని చేయకుండా చేస్తున్నారు వీళ్ళు. టార్గాడ్, నిన్ను మొత్తం అదుపులోకి పెట్టేసుకుంటాము. తొందరగా కానివ్వండి. సరే సరే చేస్తున్నాము. ఎలాగైనా తోర్ మళ్ళీ రావాలి. తోర్ రావాలి. ఇప్పుడు ఏం చేద్దాం బ్లాక్ ఆడమ్ మామా? ఆ గోస్ట్ బ్యాట్మెన్ గాడు సిటీలోకి ఏమో తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఆ గోస్ట్ బ్యాట్మెన్ గాడు సిటీలోకి ఏం తీసుకొచ్చాడో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకెలా తెలుస్తుంది బ్లాక్ ఆడమ్ మామా ఆ సిటీలో అసలు ఏం జరుగుతుందో ఏమో? అక్కడ స్టార్ గార్డ్ ఒక్కడే ఉన్నాడు. స్టార్ గార్డ్ ని వాళ్ళు ఏం చేయరు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? నాకేం అర్థం కావట్లేదు బ్లాక్ ఆడమ్ మామా. స్వామీజీ మీరే చెప్పాలి. రే ఫ్రాంక్లిన్, ఆ గోస్ట్ బ్యాట్మెన్ ఈ లోకంలో పెద్ద సమస్య తెచ్చి పెట్టాడు. ఈ లోకంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. అంతకంటే ముందు మనం వీళ్ళని కాపాడాలి. కానీ వీళ్ళని కాపాడే సమయం మించిపోయిందిరా. వీళ్ళని ఇప్పుడు మనం కాపాడలేము. వీళ్ళల్లో ఎవరో ఒక్కరిని మాత్రమే మనం కాపాడగలం రా. వీళ్ళల్లో ఒక్కరినైనా మనం కాపాడాలి. మనకు దేనికో దానికి వీళ్ళు పనికొస్తారు. కానీ ఎవరిని కాపాడాలి? బ్లాక్ ప్యాంథర్, థోర్, ఐరన్ మ్యాన్, ఆలోక్ గాడ్ అయితే మనం కాపాడలేము. వాడి దగ్గర ఎలాంటి పవర్స్ ఉండవు. వాణ్ణి కాపాడిన ప్రయోజనం లేదు. సరే స్వామీజీ, ఎలా కాపాడాలి? ఆలోకాన్ని కాపాడినా లాభం లేదంటే? ఓ, ఇప్పుడు ఆలోకాన్ని మనం కాపాడినా ఎవరో ఒకరే బతుకుతారంటే? ఆలోక్, రే ఆలోక్, ఓ రే ఆలోక్ ని కాపాడలేమంటే నాకు చాలా బాధగా ఉంది. ఓ ఆలోక్, ఐ మిస్ యూ రా. ఐఎమ్ సారీ రా మామా, నిన్ను కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు ఎవరో ఒకరిని కాపాడాలి. ఆలోక్ గారిని ఇక మర్చిపోవాలా? అది నా వల్ల కాదు. రే ఆలోక్, నాకున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ నా దగ్గర డబ్బులు లేకపోయినా నన్ను చూసుకున్నాడు. ఓ రే ఆలోక్, లవ్ యూ రా. నిన్ను కాపాడుకోలేకపోయాను. ఓ, అప్పుడే నిన్ను కాపాడుకుంటే బాగుండేది. నేను చనిపోయినా బాగుండేది. ఐఎమ్ సారీ రా ఆలోక్, ఐఎమ్ సారీ. సరే స్వామి, మీరు చెప్పినట్టుగానే కాపాడుదాం. కానీ ఎలా వాళ్ళని కాపాడడం? వాళ్ళని కాపాడే సమయం అయిపోయిందని మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఎలా స్వామి వాళ్ళని కాపాడడం? వాళ్ళల్లో ఒక్కరినైనా కాపాడతాము చెప్పండి స్వామి. రే బ్లాక్ ఆడం, వాళ్ళల్లో ఒక్కరినైనా కాపాడాలి అంటే మీరు వేరే లోకానికి వెళ్ళాలి. ఆ లోకంలో ఆల్ ఫాదర్ గాడ్ ఉంటాడు. ఆల్ ఫాదర్ గాడ్ దగ్గర లైఫ్ సేవర్ పవర్ స్టోన్ ఉంటుంది. ఓ, లైఫ్ సేవర్ పవర్ స్టోనా? అవును రా బ్లాక్ ఆడం, అవును, లైఫ్ సేవర్ పవర్ స్టోన్. ఆ లావా గాడ్ని అంతం చేయడానికి తీసుకొని వచ్చాం కదా, అలాంటిదే ఆల్ ఫాదర్ గాడ్ ఉన్న లోకంలో ఉంటుంది. మీరు తీసుకొని రండి. ఎవరో ఒకరిని తొందరగా బతికిద్దాము. సరే స్వామి, మేము తొందరగా వెళ్తాము. అలాగే ఈ లోకంలో ఆ గోస్ట్ బ్యాట్మెన్ గాడు ఎవరిని తీసుకొని వచ్చాడో తెలియాలి. రే ఆడమ్,
నువ్వు వెళ్ళి చూసిరారా, ఈ లోకంలో ఆ గోస్ట్ బ్యాట్మెన్ గాడు ఎవరిని తీసుకొని వచ్చాడో చూసిరా. అలాగే అక్కడ మన స్టార్ గాడ్ ఎలా ఉన్నాడో చూసిరారా. నువ్వు ఇక్కడే స్వామీజీ వాళ్ళ దగ్గరే ఉండు, తొందరగా చూసి వచ్చి రే యాడమ్, అక్కడ ఎవరికి కనిపించకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళిరా, ఆ గోస్ట్ ఎవరైనా చూస్తారేమో జాగ్రత్తరా. అరే బ్లాక్ ఆడమ్మ, జాగ్రత్తగా వెళ్ళి చూసి వస్తాను. ఓ మన ఆలోకు బతకడు బ్లాక్ ఆడమ్మ. అవును రాడ, మనమేం చేస్తాం ఇప్పుడు? మనమేమి చెయ్యలేం, ఈ లోకాన్నైనా మనం కాపాడదాం రావడం. నువ్వు వెళ్ళు, ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేం, ఆలోకిక మనకు లేనట్టే రావడం. ఓ బ్లాక్ ఆడం మామా, నువ్వు వెళ్ళరా, వెళ్ళు. బ్లాక్ ఆడం మామా, నేను వెళ్ళి చూసి వస్తాను, మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళి రండి. నేను వెళ్తాను, సిటీలో ఎవరొచ్చారో నేను చూస్తాను, ఆ గోస్ట్ బ్యాట్మెన్ గాడు ఎవరిని తీసుకొని వచ్చాడో నేను తొందరగా చూసి వస్తాను. నేను చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, అక్కడ గోస్ట్లు ఉన్నాయి, మనల్ని పట్టుకున్నాయంటే. ఓ అక్కడ సిటీలో ఎవరొచ్చారో కూడా మన వాళ్ళకి తెలియ కుండా పోతుంది. మెల్లగా ఎవరు చూడకుండా వెళ్ళి చూసి వస్తాను, ఆలోకాడు లేడంటే ఏదోలా ఉంది. రే ఆలోక్, నీ మామనయ్య ఉండి నిన్ను కాపాడుకోలేకపోతున్నాను, ఏం చెయ్యలేను. ఓకే పదండి, మనం ఆల్ ఫాదర్ గాడు ఉన్న లోకానికి వెళ్దాం పదండి. పద శాంచి ఫ్రాంక్లిన్ పదండి, మనం వెళ్ళి లైఫ్ సేవర్ పవర్ స్టోన్ అయితే తీసుకొని వద్దాం పదండి, ఆ లోకానికి వెళ్దాం పదండి. రే సించాన్, ఆ రోజు ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే ఇదంతా అయి ఉండేది కాదు కదా. రే పించాన్, నోరు మైరా నోర్మోయ్, ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు? వీడు నన్ను ఇరికిద్దామని చూస్తున్నాడు, అందరూ సీరియస్ గా ఉన్నప్పుడు ఆ టాపిక్ ఎందుకురా నువ్వు నోర్మోయ్? రే సించాన్, నేను చెప్పింది నోరు మైరా నోర్మోయ్, నేను చెప్తున్నాను కదా, విని ఎలాగైనా డైవర్ట్ చేయాలి. బ్లాక్ ఆడమ్ మామా, మేము వస్తాము, మీ వెనకాల మేము వస్తాము. ఈ సించాన్ గాడి వల్లే కదా వీళ్ళందరూ చనిపోయారు. రే సించాన్, మేమేమైనా ఆటలాడడానికి వెళ్తున్నామా? మా వెనకాల వస్తావా? ఏం చేస్తావురా నువ్వు వచ్చి? ఏం చేస్తావు? నీ దగ్గర పవర్ ఉందా? లేదు. మరి ఏం చేస్తావు? అక్కడ ఎవరైనా చంపితే, ఎవరైనా గొడవకి వస్తే నువ్వేం చేస్తావు? సారీ బ్లాక్ ఆడమ్ మామ, సారీ, మీరు వెళ్ళండి, మీరు స్వామీజీ వాళ్ళ దగ్గరే ఉండండి. పద సాంచి ఫ్రాంక్లిన్ పదండి, ఆల్ ఫాదర్ గాడు ఉన్న లోకానికి వెళ్దాం. రండి నా చేయి పట్టుకోండి, తొందరగా వెళ్దాం పదండి, తొందరగా ఆల్ ఫాదర్ గాడు ఉన్న లోకానికి వెళ్దాం, మేము వెళ్ళొస్తాం స్వామీజీ. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బ్లాక్ ఆడమ్, వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. సరే స్వామి, జాగ్రత్తగానే ఉంటాము, తొందరగా మనమైతే ఆల్ ఫాదర్ గాడు ఉన్న లోకానికి వెళ్ళాలి, తొందరగా మనం టైం మిషన్ దగ్గరికి వెళ్దాం, మనం ఇప్పుడు సిటీ దగ్గరికి వెళ్ళాలి. అవును బ్లాక్ ఆడమ్మ, అక్కడ గోస్ట్లు ఉంటాయి, వాళ్ళకు కనిపించకుండా వెళ్ళాలి. జాగ్రత్తగా మనం కింద నుంచి చూసుకుంటూ వెళ్దాం రా ఫ్రాంక్లిన్. ఓ సరే బ్లాక్ ఆడమ్మ, సరే ఇంకా కింద నుంచి వెళ్దాం. అవును రా ఫ్రాంక్లిన్, అవును, ఎవరికి కనిపించకుండా మనమైతే టైం మిషన్ దగ్గరికి వెళ్ళాలి, మీరు కూడా చుట్టూ చూస్తూ ఉండండి. సరే ప్లాకడం మామ, సరే. ఓ వచ్చేసాము, టైం మిషన్ దగ్గరకైతే వచ్చేసాము, మనల్ని ఎవ్వరు చూడకూడదు. అవును బ్లాక్ ఆడమ్ మామ, అవును, చాలా కింద నుంచి వెళ్దాం పద బ్లాక్ ఆడమ్ మామ. సరే రా ఫ్రాంక్లిన్, సరే. ఓ స్టార్ గార్డ్, స్టార్ గార్డ్ ఎక్కడ కనిపించట్లేదు. అవును బ్లాక్ ఆడమ్ మామ, ఎక్కడ కనిపించట్లేదు. ఓ స్టార్ గార్డ్ ని ఏం చేశారు ఏమో, స్టార్ గార్డ్ ని ఆ కోస్ట్ బ్యాట్మెన్ గాడు ఏం చేశాడు ఏమో. ఓ మనమైతే తొందరగా వెళ్దాం ఇక. సరే బ్లాక్ ఆడమ్ మామ పదండి, వాడు ఏం చేసుంటాడో ఏమో. నీ వల్లే రసించాన్, రేపించాన్, వీడు ఇంకా టాపిక్ వదలలేదు, నీ వల్లే రేపించాన్, ఆపరాపు, మనం టాయిలెట్ పోసి వద్దాం రా, రే నీ వల్లే, రే నువ్వు నోర్మోయ్, ముందు మనం టాయిలెట్ పోసి వద్దాం రా. రే సించాన్, పించాన్ ఎక్కడికి? స్వామీజీ మేము చుచ్చు పోసుకొని వస్తాము. సరే సరే, ఎక్కువ దూరం వెళ్ళకండి, తొందరగా రండి. సరే స్వామి, సరే పదరాపించాను, వీడు ఏమైనా అంటే అదే టాపిక్ తీస్తున్నాడు, రాపించాను రా, దీని పైకి వెళ్ళి పోసి వద్దాం రారా, ఇక్కడే పోయొచ్చు కదరా సించాన్, ఏం పర్లేదు రాపించాను రా, నీతో మాట్లాడేది ఉంది, మాట్లాడడానికి పైనకి ఎందుకు రా, అది నువ్వు రారా, అక్కడ చుచ్చు పోసుకొని వద్దాం,
ఇక్కడ స్వామీజీ వాళ్ళు చూస్తారు. రారా బుజ్జిగన్నారా, ఇప్పుడు నీకు చెప్తాను, ఇప్పుడు రారా. ఏంటి, టాయిలెట్ పోస్తాను చెప్పి ఇక్కడే ఆగిపోయావు, పోయి. పోస్తాను పోస్తాను, ఇటు పైకిరా, మళ్ళీ కింద పడతావేమో. నువ్వు టాయిలెట్ పోస్తే నేను కింద పడటం ఏంటి? నువ్వు కింద ఎలా పడతావంటే ఇలా 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 పడతావు. రే, నన్ను ఎందుకు కొట్టావు? లేకపోతే ఏంట్రా, అప్పుడు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు చెప్తావేంటి నువ్వు? ఎప్పుడు జరిగితే ఏంట్రా, అది నిజమే కదా నేను చెప్పింది. రేయ్ రేయ్, సించాన్ నన్నే కొడతావా? అవునరా పింఛాన్, నిన్నే కొడతాను, నిన్నే కొడతానరా. అవునా, కొట్రా కొట్టు నిన్ను. రేయ్, నా షాట్ మిస్ అయిపోయింది. నా షాట్ మిస్ కాదు. అవునా, రేయ్ నువ్వే కదా మే. రే సించాన్, రారా, నువ్వు నా తమ్ముడు అని ఏదో వదిలేస్తుంటే చాలా ఓవర్ చేస్తున్నావు. నేనా? రే, నేను చెప్పింది నిజమే కదా, నువ్వే కదా. ఆ లావాగాడు కొడుకుని కొట్టకురా అంటే కొట్టావు, నువ్వే కదరా సించాన్. ఇదంతా నీ వల్లే జరిగింది. రే, మళ్ళీ ఎలాగే మాట్లాడతావు? ఇలా జరిగితే నీకెందుకురా? చిన్నవి చిన్నలాగా ఉండాలి, అన్నయ్య మీదకే చెప్తావా? నాకేం తాకట్లేదు. తాకట్లేదా? ఏమన్నా సించాన్ అభినే. రే, సరేలే పోనీ, ఇంకోసారి చెప్పకు మరి. నేను నిజమే కదా చెప్పాను, నన్నే నన్నే కొడతావా నువ్వు? రే, నిన్నేలా కాదు, నేను నిన్నే కొట్టానురా. రే, నీకు చెప్తే అర్థం కాదా? సించాన్, రే పించాన్, నీకేం కాలేదు కదా. రే, నువ్వు కూడా పడ్డావు, నేను చాలా సంతోషం. రే పించాన్, నేను వచ్చింది నీకోసమే రే యదవా. నీకోసం వచ్చి నేను పడ్డాను. ఎక్కడికి జారుకుంటూ వెళ్ళిపోతున్నావు? వాళ్ళెవరు అక్కడ మనుషులా ఉన్నారు, వాళ్ళని పట్టుకుందాం పదా. రే సించాన్, ఏంటిది, వీళ్ళని మూసేస్తాను. ఎవరు మీరు? ఎవరు మీరు? పెద్ద 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 వెళ్ళిపోదాం. ఎవరు మీరు? మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు? వీళ్ళు సుసు పోసుకొని వస్తా అని చెప్పి ఈ తీట పోరగాళ్ళు ఇంకా రావట్లేదేంటి? ఆ సించాన్ గాడు అసలే చాలా పెద్ద తీట పువ్వాడు. వాడు ఎక్కడికి వెళ్ళారు? రే సించాన్, పించాన్ ఎక్కడున్నారా? ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఇక్కడే కదా. రే సించాన్, పించాన్ ఎక్కడున్నారు? వీళ్ళు ఇక్కడే కదా. ఇక్కడే పోసుకొని వస్తా అని వెళ్ళారు, ఎక్కడెక్కడా కనిపించట్లేదు. రే సించాన్, పించాన్, వీళ్ళకేమైంది? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళకేం జరిగింది? ఎక్కడా కనిపించట్లేదు. రే సించాన్, పించాన్, వాళ్ళకేదో జరిగింది. ఓ, సమయానికి మన సూపర్ హీరోస్ ఎవ్వరూ లేరు. ఓ, ఇప్పుడేం చేయాలి? వాళ్ళకేదో జరిగింది స్వామి, వాళ్ళకేదో జరిగింది. సించాన్, పించాన్ ఇద్దరు కనిపించట్లేదు, వాళ్ళకేమైందో? వచ్చేసాం బ్లాక్ ఆడం మామ, ఆల్ ఫాదర్ గారు ఉండే లోకానికి వచ్చేసాం. అవునరా ఫ్రాంక్లిన్, అవును. ఓ, ఆల్ ఫాదర్ గారు ఎక్కడున్నాడో ఏమో ఈ లోకంలో, మనమే వెతకాలి రా ఫ్రాంక్లిన్. ఆల్ ఫాదర్ గారు ఎక్కడున్నాడో ఈ లోకంలో చూడండి, అన్ని వైపులా చూడండి. ఆల్ ఫాదర్ గారు ఎక్కడున్నాడో మనకు తెలియాలి, అన్ని వైపులా చూడండి రా, చూడండి. ఓ, అక్కడ చూడండి, మనకు ఇక్కడ నుంచే కనిపిస్తున్నాడు ఆల్ ఫాదర్ గారు. అవును బ్లాక్ ఆడం మామ, అవును. అయితే పదండి, తొందరగా మనమైతే ఆల్ ఫాదర్ గారి దగ్గరికి వెళ్దాం. ఆల్ ఫాదర్ గారి తోటి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అవునరా శాంచి, అవును, మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తొందరగా వెళ్దాం మనం. ఓ, ఆల్ ఫాదర్ గాడ్, ఆల్ ఫాదర్ గాడ్, ఆల్ ఫాదర్ గాడ్, నీ సహాయం కావాలి. రే, ఎవరా మీరు? ఆల్ ఫాదర్ గాడ్, నేను బ్లాక్ ఆడం. రే బ్లాక్ ఆడం, మీరా? మాకు నీ సహాయం కావాలి ఆల్ ఫాదర్ గాడ్, నీ సహాయం కావాలి. నా సహాయమా? ఏంటి, ఏం కావాలి? అవును, నీ సహాయమే కావాలి.
ఏంటి? ఆల్ ఫాదర్ గాడ్, ఈ లోకంలో ఉన్న లైఫ్ సేవర్ పవర్ స్టోన్ కావాలి. అక్కడ మా లోకానికి వచ్చిన స్టార్ గాడ్ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు నువ్వే ఎలాగైనా మాకు సాయం చేయాలి. మాకు ఆ పవర్ స్టోన్ కావాలి. మీలాంటి మనుషులకి నేను సాయం చెయ్యనురా. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు మా గాడ్స్ అందరినీ వాడుకుంటున్నారు. వెళ్ళిపోండి, మీ అవసరాల కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను మీకు ఎటువంటి సాయం చెయ్యను. వెళ్ళిపోండి. ఇక్కడే ఉన్నారంటే మిమ్మల్ని చంపేస్తాను. తొందరగా వెళ్ళిపోండి, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. ఆల్ ఫాదర్ గాడ్, అక్కడ మా లోకంలో గోస్ట్లన్నీ వచ్చాయి. ఇప్పుడు ఆ లోకాన్ని కాపాడాలి ప్లీజ్. మాకు ఆ లైఫ్ సేవర్ పవర్ స్టోన్ ఎక్కడుందో చెప్పండి, మేము తీసుకుని వెళ్ళిపోతాము. రే, మీకు చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా ఆల్ ఫాదర్ గాడ్ చెప్పేశాడు కదా మీకు ఎటువంటి సహాయం చెయ్యను అని. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడే ఉన్నారంటే మీరు మా చేతుల్లో చేస్తారు. వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి. వెళ్ళిపోండి. ఆల్ ఫాదర్ గాడ్ దగ్గర నైట్ వింగ్స్ ఉన్నారు. ఆల్ ఫాదర్ గాడ్ ప్లీజ్, మాకు సాయం చెయ్యండి. మా వాళ్ళలో ఎవరో ఒకరినైనా బతికించుకుంటాము ప్లీజ్. కావాలంటే నువ్వు మాకు ఎలాంటి ఛాలెంజ్ అయినా ఇవ్వు, మేము చేస్తాము. అవును, మేము చేస్తాము. ఎలాంటి ఛాలెంజ్ అయినా మేము చేస్తాము. అది ఎంత కష్టమైనదైనా మేము చేస్తాము. సరే సరే, మీకు ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తాను. నేను ఇచ్చిన ఛాలెంజ్ లో మీరు విన్ అయ్యారంటే మీకు ఆ పవర్ స్టోన్ ఉన్న ప్లేస్ ని చూపెడతాను. మీరు తీసుకొని వెళ్ళొచ్చు. పదండి, మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను. నా ఛాలెంజ్ ని మీరు ఎలా విన్ అవుతారో నేను చూస్తాను. ఓకే ఓకే ఓకే, పద పద. ఇక్కడి నుంచి మాయం చేస్తాను. నాతో ఛాలెంజ్ అంటే అంత ఈజీ కాదు. మీరు ఎలా విన్ అవుతారో నేను చూస్తాను. ఈ ఛాలెంజ్ లో మీరు చేస్తారు. ఇదే మీకు ఇస్తున్న ర్యాంపు ఛాలెంజ్. ఇందులో మీరు ఏ కార్ తోనైనా ఇది ఫినిష్ చెయ్యొచ్చు, కానీ అది మీరు సేఫ్ గా వెళ్తేనే. మీరు సేఫ్ గా వెళ్ళకపోతే ఈ కార్లు బూమ్. ఇందులో ఒకే ఒక్క కార్ ఈ ర్యాంప్ ఛాలెంజ్ లో ఉన్న డేంజర్ నుంచి తప్పించుకోగలదు. ఈ ర్యాంప్ ఛాలెంజ్ లో మీ కారు 3 సార్ల కంటే ఎక్కువ సార్లు పేలిపోయిందంటే మీరు కూడా చేస్తారు. మీరు ఈ ర్యాంప్ ఛాలెంజ్ ని విన్ అవ్వాలంటే మీ చావుతో ఆడుకున్నట్టే. ఇది చాలా డేంజర్, చూస్తున్నారు కదా. ఇదంతా దాటి వెళ్ళాలి. మీరు ఒక్కరైనా ఇది దాటి వెళ్తే మీకు లైఫ్ సేవర్ పవర్ స్టోన్ ని నేను ఇస్తాను. చూస్తాను మీలో ఎవరు విన్ అవుతారో నేను చూస్తాను. అర్థమయ్యింది కదా, ఇక మొదలు పెట్టండి. అవును, మొదలు పెట్టండి. మీరు ఎలా విన్ అవుతారో మేము చూస్తాము. సాంచి, నువ్వు వెళ్ళు. ఓకే బ్లాక్ ఆడం, జాగ్రత్తరా సాంచి. సరే బ్లాక్ ఆడం, సరే. ఓ, ఇందులో ఒకే ఒక్క కార్ అయితే ఎన్నిసార్లు పేలినా కూడా ఏమీ కాదన్నమాట. అయితే ఆ కార్ ని మనం కనిపెట్టాలి. ఏ కార్ తీసుకొని వెళ్దాం? ఓ, ఫెరారీ. ఫెరారీని తీసుకొని వెళ్ళిపోతాను. ఇది చాలా బాగుంది. నాకెందుకో దీనితో అయితే నేను దాటేస్తానేమో అనిపిస్తుంది. చలో వెళ్దాం మనమైతే. ఓ, కానీ ఇది కంట్రోల్ అవ్వట్లేదు. చాలా స్పీడ్ గా అయితే వెళ్తుంది. చలో చలో, తొందరగా వెళ్దాం మనమైతే. ఓకే ఓకే ఓకే. ఓ ఓ నో 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 నో, ఇదేంటి, తిరిగా పడిపోయింది. ఓ, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే. ఓకే ఓకే, మెల్లగా వెళ్దాం మెల్లగా. ఓ, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏమో పెట్టారు. చలో, ఓ, ఇక్కడ కొంచెం లాంగ్ నుంచి జంప్ చేయాలి, లేదంటే మధ్యలోనే పడిపోయానంటే వేస్ట్ అయిపోతుంది. ఓకే, వచ్చేసాను. బాల్ కింద పడిపోయింది. ఓకే చలో, ఇప్పుడు అటువైపుకి వెళ్తాను. ఇవి బాంబులు అన్నమాట. ఓకే, మళ్ళీ మామూలుగా అయిపోయింది. ఒక ఛాన్స్ అయిపోయింది. ఓ, ఇంకా 2 ఛాన్స్లే ఉన్నాయి. ఇంకా 2 సార్లు ఇది పేలిపోయిందంటే ఓ, నేను కూడా చనిపోతానా? ఏమో, నా దగ్గర అయితే పవర్స్ ఉన్నాయి కదా. సరే చూద్దాం ఏమవుతుందో. ఏమో, మెల్లగా వెళ్ళాలి. ఓ, ఇక్కడ దారులు ఏమీ అర్థం కావట్లేదు. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓ, మెల్లగా. ఇక్కడేంటి, టైర్లు పెట్టాడు.
చలో చలో చలో, ఓహో తిరుగు 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 తిరుగు, నో 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 నో, ఓ నో, కింద పడిపోకూడదు, ఓకే మెల్లగా తిరగాలి, ఓ వచ్చేసాను, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఓ ఇక్కడ కొంచెం వెనకాల నుంచి వెళ్తాను, లేదంటే ఇది చాలా దూరమే ఉంది, అక్కడి వరకు వెళ్ళడం కష్టం, ఓ ఓ ఓకే ఓకే ఓకే, వచ్చేసాను, వేటికి తగలకుండా వెళ్తాను, ఓ మధ్యలో ఇవి కూడా ఉన్నాయా, వాటికి తాకినా దీని పని అయిపోతుంది, ఓకే జాగ్రత్తగా వెళ్దాం మనమైతే, ఇది కొంచెం డేంజర్గానే ఉంది, ఓకే నా కార్ అయితే ఓకే, ఓ నో 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 నో, ఓ నేను కింద పడిపోయానే, నేను విన్నవ్వలేకపోయాను, ఓ షిట్ నేను కింద పడిపోయాను, అసలు ఈ కారు ఏ కారో తెలియదు, అది పేలదు, ఈ కార్ అయితే మాత్రం మన వాళ్ళకి ఛాన్స్ పోయినట్టే, ఓ నేను ఓడిపోయాను, నేను ఓడిపోయాను, రా రా శాంచి రా, నువ్వు ఓడిపోయావు, అవును నేను ఓడిపోయాను, ఈ కార్ ని వేస్ట్ చేసేసాను, ఇంకొంచెం మెల్లగా వెళ్ళాల్సింది, లేను నేను ఓడిపోయాను, బ్లాక్ ఆడం, ఇప్పుడు మన వాళ్ళే ఎలాగైనా విన్ అవ్వాలి, నువ్వు ఓడిపోయావురా, అవును నేను ఓడిపోయాను, బ్లాక్ ఆడం ఫ్రాంక్లిన్, బ్లాక్ ఆడం ఫ్రాంక్లిన్, ఇప్పుడు మీరే, సారీ బ్లాక్ ఆడం, సారీ ఫ్రాంక్లిన్, రే శాంచి మెల్లగా వెళ్ళొచ్చు కదరా, నేను మెల్లగానే వెళ్ళాను, ఈ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఇవే నన్ను కింద పడేశాయి, మీరైతే దీన్ని కూడా చూసుకొని వెళ్ళండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి, నేను ఓడిపోయాను, రే ఫ్రాంక్లిన్ నువ్వు వెళ్ళరా, సరే శాంచి సరే నేను వెళ్తాను, బ్లాక్ ఆడం మామ, ఓ ఏ వెహికల్ని తీసుకొని వెళ్ళాలి, ఇందులో ఒకే ఒక వెహికల్ ఎన్నిసార్లు బ్లాస్ట్ అయినా కూడా పేలదు, నాకెందుకో ఇదే అనిపిస్తుంది, దీన్ని తీసుకొని వెళ్తాను, చలో తొందరగా వెళ్తాను, ఓ దీనికి ఈ ఆప్షన్ కూడా ఉందా, ఓకే చలో నేను చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఓ వీటి దగ్గర నుంచే ఇంతకు ముందు, ఓ చలో చలో తొందరగా వెళ్ళిపోదాం మనమైతే, ఎలాగైనా మన వాళ్ళని బతికించాలి, నో 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 నో, ఇది కాలిపోయింది, ఓకే మళ్ళీ మామూలుగా అయిపోయింది, తొందరగా అటువైపుకు వెళ్తాను, ఇక్కడ చాలా పేలిపోతూనే ఉన్నాయి, ఓకే నేను ఇటువైపుకు వచ్చేసాను, నో 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 నో, ఇక్కడ కూడా ఉన్నాయా, చలో 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 తొందరగా, ఓకే ఓకే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, మళ్ళీ నా ఛాన్స్ కూడా వేస్ట్ అయిపోయిందంటే, ఓకే మళ్ళీ వెనక్కి వెళ్ళాలా కిందకి, ఇక బ్లాక్ ఆడమామనే ఉన్నాడు లాస్ట్, చలో ఎలాగైనా మన వాళ్ళని మళ్ళీ బతికించాలి, ఓ ఓకే ఇక్కడ ఇంకా బాంబులు ఉన్నాయా ఏంటి, నా కార్ అయితే ఒకే ఒక్కసారి పేలింది, ఓకే ఇక్కడ కొంచెం స్పీడ్గా వెళ్ళాలి మనమైతే, ఓకే ఓకే దేనికి తాకకుండా వెళ్తాను, ఎందుకైనా మంచిది, ఓకే ఓకే ఇటువైపుకు వచ్చేసాను, నో 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 నో, ఓకే ఇక్కడే కదా మన, ఓకే ఇక్కడ కాదు ఇక్కడ కాదు, మన శాంచి అక్కడ పడిపోయాడు, ఇక్కడ చాలా డేంజర్గానే ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే, ఓకే వచ్చేసాము సేఫ్గానే ఇటువైపుకి, ఇక్కడే మన శాంచి పడ్డది ఇక్కడే, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడైతే, నేను ఇటువైపుకు వచ్చేసాను, కొంచెం ఉంటే నేను కింద పడిపోయేవాడిని, ఓకే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే, కారు మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది, ఇంకొకసారి పేలితే మొత్తం కారు కొత్తగా అయిపోతుంది కదా, ఓకే అవును మూడు ఛాన్సులు ఉంటాయి కదా మనకు, ఓ నో 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 నో, ఓకే ఓ వచ్చేసాను, ఓ ఇక్కడ పేల్ చేస్తాను, నాకు కొత్త కారు కావాలి, ఓకే ఓకే పేలిపోయింది, ఓకే వచ్చింది కొత్త కార్, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఇంకా ఒకే ఒకసారి పేలిపోయిందంటే నా పని అయిపోయినట్టే, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం, ఓకే ఓకే చాలా దూరమే వచ్చేసాను, ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే, ఓ వచ్చేసాను వచ్చేసాను, ఓకే చలో, ఓ ఇక్కడేంటి ఇలా ఉంది, ఓ ఇది చాలా డేంజర్గానే ఉంది, మెల్లగా వెళ్ళాలి ఎందుకైనా మంచిది, కింద పడ్డానంటే మొత్తం వేస్ట్ అయిపోయినట్టే, ఓ చాలా దూరమే వచ్చాను, ఇప్పుడు కింద పడితే మొత్తం వేస్ట్ అయిపోతుంది, ఓకే 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 ఇక్కడ మెల్లగా తిప్పాలి, ఓకే లేదంటే కింద పడిపోతాము, నో 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 నో,
చాలా జాగ్రత్తగా తిప్పాలి. ఓకే ఓకే ఓకే. నో 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 నో, ఓ నేను కింద పడిపోయాను. ఓ షేట్, ఓ నేను కూడా ఓడిపోయాను. ఓ ఇక బ్లాక్ ఆడం మామ ఒక్కడే ఉన్నాడు. ఓ షేట్, ఇలా పడిపోయానంటే చాలా దూరమే వచ్చాను. ఓ బ్లాక్ ఆడం మామ ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు. ఓ నేను ఓడిపోయాను, నేను ఓడిపోయాను. ఓ ఇప్పుడు బ్లాక్ ఆడం మామ ఒక్కడే ఉన్నాడు, నేను కూడా ఓడిపోయాను. ఓ ఇప్పుడు ఒకే ఒక్కడు ఉన్నాడు, రే ఫ్రాంక్లిన్, నువ్వు కూడా ఓడిపోయావు. అవును, నేను ఓడిపోయాను. ఓ మీరింకా చావలేదు, అదృష్టవంతులే. ఓ ఇప్పుడు బ్లాక్ ఆడం మామ ఒక్కడే. బ్లాక్ ఆడం మామ, ఇప్పుడు నువ్వే గెలవాలి. బ్లాక్ ఆడం మామ, నేను ఓడిపోయాను. రే ఫ్రాంక్లిన్ ఏం బాధపడకరా, బ్లాక్ ఆడం మామ ఎలాగైనా నువ్వే గెలవాలి. అందరూ ఆల్ ద బెస్ట్ అని కామెంట్ చేస్తారు. బ్లాక్ ఆడం మామ వెళ్ళు, బ్లాక్ ఆడం మామ వెళ్ళు. ఓకే నేను వెళ్తాను, ఎలాగైనా నేను విన్ అవ్వాలి. మా వాళ్ళలో ఒక్కరినైనా బతికించాలి. ఓ ఏ వెహికల్ తీసుకొని వెళ్ళాలి, అది బ్లాస్ట్ అయినా పర్లేదు, అది ఎన్నిసార్లు బ్లాస్ట్ అయినా పర్లేదు, ఆ వెహికల్ దొరికితే చాలు. ఓ ఇందులో ఏది తీసుకొని వెళ్ళాలి? ఓ నాకెందుకో ఇదే అనిపిస్తుంది, దీన్ని తీసుకొని వెళ్ళాలా? ఓకే, ఓ ఇది కాదు, ఇది ఇది తీసుకొని వెళ్తాను. స్పోర్ట్స్ కార్, ఇది కొంచెం స్పీడ్గా కూడా వెళ్తుంది, మనం మామూలుగా అయినా విన్ అవ్వచ్చు జాగ్రత్తగా వెళ్ళామంటే. చలో ఎలాగైనా మనమే విన్ అవ్వాలి. ఓకే చలో ఫాస్ట్గా వెళ్తాను నేనైతే. ఓ ఓకే ఓకే, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నేనైతే. ఓ చలో చాలా స్పీడ్గా వెళ్ళాలి. ఓ ఓ ఈ బాల్ అడ్డంగా ఉంది మనకు. ఓకే ఇప్పుడు జంప్ చేస్తాను. ఓకే ఇటువైపు కూడా వచ్చేసాను. ఓ నో 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 నో, ఇక్కడ కొంచెం స్పీడ్ ఎక్కువైపోయింది. ఓ ఓకే, కానీ జాగ్రత్తగానే వచ్చాను. ఓకే ఇది చాలా బాగానే వెళ్తుంది వెహికల్ అయితే మనకు. ఓ కొంచెం మెల్లగా వెళ్ళాలి, ఎలాగైనా నేను విన్ అవ్వాలి. చలో చలో వెళ్దాం మనమైతే. ఓకే జాగ్రత్తగా వెళ్ళాలి, ఎక్కడైనా కింద పడ్డామంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఓకే ఇక్కడేంటి టైర్లు ఉన్నాయి. ఓ చలో చలో స్పీడ్గా వెళ్ళిపోదాం. ఓ నో 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 నో, ఓకే నో, ఇంకా కాలిపోలేదు. ఓ ఇంకేమీ కాలేదు. ఓ ఇక్కడ 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 ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే. ఓకే వచ్చేసాను, ఇటువైపుకి అయితే వచ్చేసాను. ఓకే నా వెహికల్ కాలిపోతుంది. ఏం కాదు, మనకు 3 ఛాన్సులు ఉన్నాయి కదా. ఓకే ఇది నేను చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓ ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఇప్పుడే ఇక్కడ పడిపోయేవాడిని నేనైతే. ఓ నో 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 నో, ఇక్కడ కింద పడిపోయేవాడిని కొంచెంలో. ఓకే ఇక్కడైతే దాటేశాము, మన ఫ్రాంక్లిన్ ఎక్కడ పడ్డాడు? కింద కదా. ఓ అక్కడ ఆ ఫ్యాన్ల దగ్గర పడ్డాడు. నేను చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎక్కడ కింద పడకుండా వెళ్దాం మనమైతే. ఓ ఓకే ఓకే ఓకే, ఇలాగోలా ఇటువైపుకి అయితే వచ్చేసాను. ఇక్కడ కూడా ఉన్నాయి, దానికి టచ్ అవ్వకుండా వెళ్ళాలి మనమైతే. ఓకే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చలో చలో తొందరగా వెళ్ళిపోదాం మనమైతే. ఓకే ఓకే ఓకే, నువ్వు వచ్చేసాను. అమ్మయ్యా ఇక్కడైతే సింపుల్గానే వచ్చేసాను. చలో ఓహో ఇక్కడ కొంచెం డేంజర్గానే ఉంది, ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే. ఓకే ఓకే మెల్లగా వెళ్తాను, ఎందుకైనా మంచిది. మళ్ళీ కింద పడ్డానంటే నో 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 నో, కొంచెం ఉంటే కింద పడిపోయేవాడిని. ఫ్రాంక్లిన్ ఇక్కడ దీనిపైనుంచెలా జారి పడ్డాడు. ఓకే ఇక్కడ చాలా జాగ్రత్తగా తిప్పాలి మనమైతే, మన ఫ్రాంక్లిన్ పడ్డది ఇక్కడే కాబట్టి. నో 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 నో, జారిపోతుంది. నో నో నో, ఓకే ఓకే బ్యాలెన్స్ చేశాను. ఓకే 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 బ్యాలెన్స్ చేశాను, ఎలాగైనా ఇప్పుడు మెల్లగా వెళ్ళాలి. ఓ ఇక్కడ కూడా దాటేశాను. ఓ ఇక్కడేంటి లైన్గా పెట్టాడు. ఓకే ఓ నో 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 నో, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఓకే అది కూడా దాటేశాను నేనైతే.
ఓ, ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిపోవాలి. ఓ, ఇది కాదా దారి? ఓ, అంటే దీని కింద నుంచి వెళ్ళాలా? ఓకే ఓకే, మెల్లగా 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 మెల్లగా. ఓకే, వచ్చేసాం మనమైతే. ఆల్మోస్ట్ ఇదే లాస్ట్. ఓకే, ఇక్కడే లాస్ట్ మనమైతే. ఓ, ఈ బాల్ లోపల నాకు ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ ఫ్యాన్లు కూడా ఉన్నాయి. ఓ, చాలా జాగ్రత్తగా చూసి వెళ్ళాలి నేనైతే. ఓ, ఓకే, నేను విన్ అయిపోయాను. ఓ, నేను సాధించాను. మన వాళ్ళలో ఎవరో ఒకరిని నేనైతే బతికిస్తున్నాను. ఇప్పుడు మన వాళ్ళలో ఎవరో ఒకరు బతుకుతారు. నేను విన్ అయ్యాను. ఓ, బ్లాక్ ఆడం విన్ అయ్యావా? అవును, నేను విన్ అయ్యాను. లైఫ్ సేవర్ పవర్ స్టోన్ ఎక్కడకుంది? మీ ముగ్గురికి అక్కడికే పంపిస్తాను, వెళ్ళండి. ఈ బ్లాక్ ఆడం మామూలోడు కాదు. సర్రే పోని, వెళ్ళిపోండి, తీసుకొని వెళ్ళిపోండి. మీకు అదృష్టం బాగుంది, తీసుకొని వెళ్ళిపోండి. ఓకే రే ఫ్రాంక్లిన్, తీసుకోరా వెళ్ళి. సరే బ్లాక్ ఆడం మామ, తీసుకుంటాను. ఓకే, పవర్ స్టోన్ అయితే తీసుకుంటాను. ఓకే పద బ్లాక్ ఆడం మామ, తీసుకున్నాను. ఓకే పదరా ఫ్రాంక్లిన్. ఓకే పదండి, మనం తొందరగా మన లోకానికి వెళ్దాం. పద బ్లాక్ ఆడం మామ పద. ఇక్కడ ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇక్కడ ఇంకొకటి ఉందిరా, ఇక్కడ ఇంకొక లైఫ్ సేవర్ పవర్ స్టోన్ ఉంది. అవును బ్లాక్ ఆడం మామ, దీన్ని కూడా తీసుకొని వెళ్ళిపోదాం. అవును బ్లాక్ ఆడం. ఓకే పదండి, దీన్ని కూడా తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం చేస్తున్నారు? వెళ్ళిపోండి, అది ఆల్ ఫాదర్ పవర్ స్టోన్ కాదు. మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోండి రా, వెళ్ళిపోండి. మీకు ఒక పవర్ స్టోన్ ఇచ్చేసాం కదా, వెళ్ళిపోండి. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీరందరూ ప్రమాదంలో పడతారు. నాకు కోపం తెప్పియకండి, వెళ్ళిపోండి. ఓ, ఇప్పుడు ఏం చేద్దాం బ్లాక్ ఆడం మామా? ఈ పవర్ స్టోన్ ని తీసుకుని వెళ్తే అక్కడ ఇంకొకరు బతుకుతారు. ఇక చేసేదేముంది, వీళ్ళని అటువైపు పాడేసి వెళ్ళిపోదాం. రే, ఇక తొందరగా మనమైతే తీసుకొని వెళ్ళిపోదాం పదండి. రే శాంచి, తీసుకోరా తొందరగా. ఓకే బ్లాక్ ఆడం. ఓకే ఓకే పద బ్లాక్ ఆడం, తీసుకున్నాను. ఓకే చలో, తొందరగా మనమైతే వెళ్ళిపోదాం మన లోకానికి. ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. ఆల్ ఫాదర్ గారికి తెలియక ముందే మనం వెళ్ళిపోవాలి. అవును బ్లాక్ ఆడం మామ పద పద. ఓకే స్పీడ్ గానే వెళ్తున్నాను. మన దగ్గర ఇప్పుడు రెండు పవర్ స్టోన్లు ఉన్నాయి. అవును బ్లాక్ ఆడం మామ, అవును. తొందరగా మనమైతే ఈ లోకంలో నుంచి మన లోకానికి వెళ్ళిపోయామంటే మన వాళ్ళిద్దరిని బతికించవచ్చు. అవును రా శాంచి, అవును, తొందరగా మన లోకానికి అయితే వెళ్ళిపోదాము. నా పవర్ స్టోన్ ని దొంగిలించుకొని వెళ్ళింది ఎవరు? మిమ్మల్ని వదిలిపెట్టాను. రే నైట్ వింగ్ ఎక్కడున్నారు? వాళ్ళని వదిలిపెట్టాను. ఎవర్రా వాళ్ళు? రండ్రా నైట్ వింగ్, రండి. వాళ్ళెవరో నాకు తెలియాలి, వాళ్ళని అంతం చేస్తాను. ఈ సించాన్ పించాన్ ఎక్కడికి వెళ్ళారు? మన సూపర్ హీరోస్ ఇంకా రాలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ప్లీజ్ అందరూ లైక్ అయితే చేయండి. పార్ట్ 108 అని కామెంట్ చేయండి. అండ్ ఒక ఇద్దరికి షేర్ చేయండి. ఎవరికి షేర్ చేశారో వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వాచింగ్.